జూమ్ యాప్ పట్టుకుని మహానాడు అని చెప్పి వచ్చి ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఎన్టీ రామారావు మహానుభావుడు పుట్టినరోజు, ఆయన పుట్టినరోజుకి జనరల్గా చనిపోయినప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, ఫస్ట్ తీర్మానం ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని. ఆ భారతరత్న ఇవ్వటానికి సిద్ధమైతే కేంద్ర ప్రభుత్వాలు ఆపిన గాడిదేవుడు ఈ చంద్రబాబు నాయుడు కాదా? గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు ఉండగా ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు లక్ష్మీభారత్ గారు కావచ్చు, ఎన్టీ రామారావు పిల్లలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దొంగ తీర్మానాలు కావచ్చు, ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొస్తే ఆ రోజు ఆపినటువంటి దుర్మార్గుడు, ఆ రోజు ఆపినటువంటి అడ్డగాడి దేవుడు చంద్రబాబు నాయుడు కాదు? ఎన్టీ రామారావుకి భారతరత్న ఇస్తే లక్ష్మీ పార్వతి చేతుల మీదుగా ఆ భారతరత్న వస్తుందని చెప్పి ఎన్టీ రామారావుకి భారతరత్నం రాకుండా అడ్డుపడినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇంకా సిగ్గు శరణం లేకుండా, ప్రజలేమన్నా అనుకుంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రతి మహానాడుకి, ఆయన పుట్టినరోజుకి, ఆయన చనిపోయిన రోజుకి, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా ఆయన పార్టీని దోచుకున్నటువంటి దొంగలు, ఆయన పదవిని కొట్టేసినటువంటి వెధవలు, ఈ లుచ్చేగాళ్ళందరూ కూడా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశయాలు నెరవేరుస్తాం, ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే, మిమ్మల్ని ప్రజలు కాండ్రించి ఉమ్మేసినా కూడా మీ మొహాలకి సిగ్గు శరం లేదు. ఈరోజు ఎన్టీ రామారావుకి ద్రోహం చేశారు. ఈ ద్రోహులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అనుభవం లేదు కాబట్టి గుంటనక్క చంద్రబాబు నాయుడికి అధికారాన్ని అప్పచెప్పాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఈ పనికిమాలినటువంటి పని లేనటువంటి సన్నాసులు 10 మంది ఊహల్లో బతుకుతున్నారు. వేరే రాష్ట్రాల్లో ఉండి పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద జూమ్ యాప్ ఒకటి పెట్టుకుని పొప్పునాయుడు తుప్పునాయుడు ఇద్దరు కూడా విషం గొక్కుతున్నారు. ఈ పొప్పునాయుడు లోకేష్ గారు అంటాడు, నీ బాబే ఏం చేయలేకపోయాడు మమ్మల్ని, నువ్వేం చేస్తావు జగన్ రెడ్డి అని. అరే పిచ్చ సన్నాసి పొప్పు, నీకు బుర్ర పెరిగి చావల, బాడీ అయితే దున్నపోతులాగా పెరిగావు. రాజశేఖర్ రెడ్డి గారు, నీ అయ్యా తుప్పునాయుడు గారిని 2004 2009 ఎన్నికల్లో 2 సార్లు చిత్తు చిత్తుగా ఓడించాడు. నీ అయ్య తుప్పునాయుడిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సారథ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు నీ అయ్య తుప్పునాయుడిని తుప్పు తుప్పుగా తుక్కు తుక్కుగా ఓడించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నీ కళ్ళు కనపట్లేదా? నీ దున్నపోతు శరీరానికి అర్థం కావట్లా. మళ్ళీ ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో నీ బాబుని జూమ్ యాప్కు పరిమితం చేసి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి పక్క రాష్ట్రానికి పరిమితం చేశాడు. కళ్ళు కనపట్లేదరా పొప్పునాయుడు? ఈ 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ఓడిస్తే నీ అయ్యని 2019 2024లో 2 సార్లు నీ అయ్యని, 4 సార్లు నీ ఆధ్వర్యంలో కనుక తెలుగుదేశం పార్టీ ఉంటే తుప్పునాయుడు పొప్పునాయుడు ఆధ్వర్యంలో నిన్న ఒక 4 సార్లు కూడా ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సైన్యం సిద్ధంగా ఉంది. సిగ్గు శరం లేనటువంటి వెధవి నువ్వు, నీకు నాలెడ్జ్ లేదు, నువ్వు ఒక పెద్ద జోకర్గా అడివి. నిన్ను మంగళగిరిలో చెత్త చెత్తగా ఓడిస్తే
ఒక శాసన సభ్యుడిగా కూడా నిన్ను గెలవనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నీ తాత ఇంద్రారావు పనిచేశాడని చెబుతున్నావు, నీ బాబు చంద్రబాబు నాయుడు పనిచేశాడని చెబుతున్నావు. దొడ్డిదారిన మూడు మంత్రి పదవులనే ఎలగబెట్టినటువంటి సన్నాసివి నువ్వు. నీ తాత ముఖ్యమంత్రి, నీ తండ్రి ముఖ్యమంత్రి, నువ్వు ఒక జాతీయ అధికార ప్రతినిధివి. మూడు శాఖలకి మూడు సంవత్సరాలు మంత్రికి ఎలగబెట్టినటువంటి సన్నాసివి నిన్ను శాసనసభ్యుడిగా కూడా గెలవనివ్వకుండా అసెంబ్లీ గేటులు కూడా తాకని ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం పీకలరు నిన్ను? నిన్ను నీ బాబుని బట్టలు ఉడదీసి రోడ్డు మీద నిలబడినా పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మమ్మల్ని ఏం పీకలేదు, రాజశేఖర రెడ్డి గారు ఏం పీకలేదు, నన్ను ఏమీ పీకలేదు, మా నాన్న ఏం పీకలేదు అని చెప్పి సిగ్గు లేకుండా ఇంకా బాబు కొడుకులిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారంటే మీకు తలకాయ పనిచేస్తుందో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో, ఆ దేవుడి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన ప్రజల గురించి ఆలోచిస్తాడు, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నారు కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 90% పంచాయతీలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఎంపీడీసీలకి జెడ్పీడీసీ ఎన్నికల్లో నువ్వు నీ బాబు తుప్పున అడిగాడు పప్పున అడిగాడు ఎన్నికలు వదిలి పారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి విశ్వసనీయతతో ఎన్నికలు వదిలేసి పారిపోయేటువంటి పరిస్థితికి వచ్చారంటే అయినా కూడా మీకు సిగ్గు శరమం లేదు.